హే గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ మల్టీ టాలెంట్ ఈరోజు మీకు కాజు కట్లెట్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏవో చూసేద్దామా కాజు నల్ల నువ్వులు మిల్క్ పౌడర్ అండ్ షుగర్ అండి అండ్ మిల్క్ కూడా తీసుకోవాలి నేను ఇందులో చూపించలేదు మిల్క్ అండ్ నెయ్యి తీసుకోండి ఇప్పుడు కాజుని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి అలాగే షుగర్ కూడా पौडर चेसुकोनी पक्कन पेट्टुकोंडी सो इप्पुडु पान पेट्टुकोनी अंदुलो 1 टेबल स्पून वरकु नेय्यि वेसुकोंडी अदि मेल्ट अय्याक अंदुलो 1 कप मिल्क बॉइल्ड मिल्क अयिना रा मिल्क अयिना पर्वालेदु एदैना वेसुकोंडी एलागो मनं बॉइल चेसां काबट्टी అది కొంచెం మిల్క్ బాగా బాయిల్ చేయండి కొంచెం థిక్గా అయ్యాక టేస్ట్ కొంచెం ఇంక్లూడ్ అవుతుంది వన్స్ బాయిల్ అయ్యాక అందులో మనం కాజు పౌడర్ వేసుకోవాలి సో ఇలా బాయిల్ అయింది కదండి కాజు పౌడర్ వేస్తున్నాను వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఉండలే లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్యలో వదిలేకండి లేదంటే అడుగట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి ఎక్కువ స్వీట్ అంటే మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ వేసాక కొంచెం లూజ్ అయిపోతుంది వాటర్ లిక్విడ్ గా ఉంటుంది కొంచెం అది దగ్గర పడాక వరకు కలుపుకోండి ఇప్పుడు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి 1 కప్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసాక బాగా థిక్ అయిపోతుందండి తొందరగా కొంచెంసేపు కంటిన్యూస్ గా ఫ్రై చేసుకోండి ఇట్లా తిప్పుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో దగ్గరికి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అది చల్లనివ్వండి ఇప్పుడు నల్ల నువ్వుల్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చల్లారినాక ఆ పేస్ట్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి ఒకటి మాత్రం కలర్ మిక్స్ చేయకండి ఫస్ట్ బౌల్ లో రెడ్ కలుపుకోండి మీరు అండ్ సెకండ్ గ్రీన్ ఇంకొక దాంట్లో ఏం కలర్ మిక్స్ చేయకండి అట్లానే ఉంచేసండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోండి కొంచెం గట్టి పడుతుంది కేస్ మనకి మెత్తగా అనిపిస్తున్న ఫ్రిజ్ లో పెట్టాక మనకి అది గట్టి పడిపోతుందండి సో ఇలా గట్టిగా అయ్యాక చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం నెయ్యి రాసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది
అవన్నీ కొంచెం ఈవెన్ సైజ్గా ఈవెన్ సైజ్లోనే బౌల్స్ కింద తీసుకోవాలి. వైట్ ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలండి. అంటే మనం ఏదైనా స్టఫ్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం సేమ్ అట్లానే వైట్ దాంట్లో రెడ్ది స్టఫ్ చేయాలండి. అలా అన్ని వైట్ దాంట్లో రెడ్ బౌల్ని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వైట్ దాంట్లో రెడ్ స్టఫ్ చేసాం కదండి, ఇప్పుడు గ్రీన్ తీసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకొని సేమ్ ఇప్పుడు వైట్ బాల్ని అందులో పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలా రెడీ అయిపోయినాక దాన్ని హాఫ్ 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. మెల్లగా కట్ చేయండి, కట్లెట్ కాబట్టి కొంచెం. సో ఇలా వచ్చిన దాన్ని 1 పార్ట్ని మళ్ళీ 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. వన్ బౌల్లో 4 పీసెస్ వస్తాయండి మీకు. అలా కట్ చేసుకొని పీసెస్ అన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఆ పీసెస్ మీద లైట్గా అద్దుకోవాలండి. అంటే పుచ్చకాయకి మనకి నల్ల గింజలు ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ రావడానికి ఇలా నల్ల నువ్వులు తీసుకున్నాను. అంటే మన పుచ్చకాయలాగా కనిపిస్తుంది. సో ఇంతే అండి సింపుల్గా మనం స్వీట్ షాప్లో కనిపించే స్వీట్స్లా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా మనకి కాజు కట్లెట్ వాటర్ మిలన్ షేప్లో రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇదే నా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మీరు నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.